నమస్తే అండి. జనరల్గా ఏదైతే ఇప్పుడు ప్రీవియస్ దాంట్లో మీరు చెప్పారు, అంటే ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ టూత్ బ్రష్ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు. నార్మల్గా జనరల్ పీపుల్ అంటే ఎలాంటి టూత్ ప్రాబ్లమ్స్ లేనటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నేనే ఉన్నాను, సో నాకు కూడా చాలా డౌట్ ఉంటుందన్నమాట. ఏదైతే షాప్కి వెళ్ళినప్పుడు చాలా టూత్ బ్రష్లు కనిపిస్తుంటాయి, ఆ టూత్ బ్రష్లో ఏ టూత్ బ్రష్ తీసుకొని నేను యూజ్ చేయాలి అనేది ఒక అవగాహన లేదు. చాలా హార్డ్ అని, సాఫ్ట్ అని, మీడియం అని, ఇలాంటి టూత్ బ్రష్లు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూత్ బ్రష్లు ఉంటాయి. సో నేను ఏదో ఒక టూత్ బ్రష్ అంటే చిన్నప్పటి నుంచి నార్మల్గా ఏదో ఒక టూత్ బ్రష్ ఒక షాప్కి వెళ్ళడం, ఏదో ఒక టూత్ బ్రష్ తీసుకోవడం, రావడం, బ్రష్ చేయడం, అలాంటివి చేసినప్పుడు నాకు స్టార్టింగ్లో బాగా చిగుర్లు, పెయిన్ రావడం కానీ అలాంటివి జరిగేదన్నమాట. అసలు నిజానికి జనరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి టూత్ బ్రష్ యూజ్ చేయాలి? మీరు అడిగిన క్వశ్చన్కి యూజువల్గా మనము జనరల్ పాపులేషన్ని ఏజ్ వైజ్ క్యాటగరైజ్ చేసుకుంటే యూజువలీ యంగర్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో సాఫ్ట్ టు మీడియం టూత్ బ్రష్ వెరైటీ అనేది వాడచ్చు. ఓకే, యూజువల్గా టూత్ బ్రష్లో కూడా 3 టైప్స్ ఉంటాయండి, సాఫ్ట్, మీడియం, హార్డ్. ఇది బ్రిజిల్స్ వెరైటీ. సో యూజువల్గా యంగర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్ సాఫ్ట్ టు మీడియం బ్రిజిల్స్ అనేవి వాడచ్చు. కొంచెం ఒక 35 to middle age వరకు వచ్చేసరికి సాఫ్ట్ బ్రిజిల్స్ టూత్ బ్రష్ అనేది వాడాలి. ఎందుకు అంటే కనుక ఈ సాఫ్ట్ బ్రిజిల్స్ బ్రష్ ఎందుకు వాడాలి అంటామంటే 35+ వచ్చిన తర్వాత గమ్ ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా చూస్తూ ఉంటాం. సో ఈ సాఫ్ట్ బ్రిజిల్స్ టూత్ బ్రష్ వాడినప్పుడు ఏంటంటే గమ్స్ మీద ఒత్తిడి అనేది ఉండదు, కంఫర్టబుల్గా బ్రష్ చేసుకోగలుగుతారు. హార్డ్ బ్రిజిల్స్ అయితే యూజువల్గానే మనము అడ్వైజ్ చేయం, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళకి వేరే దాని రిలేటెడ్ కండిషన్స్ ఉంటే తప్పితే హార్డ్ బ్రిజిల్స్ అనేవి యూజువల్గా మనము అడ్వైజ్ చేయం. సో అంటే హార్డ్ అంటే ఎవరు యూజ్ చేయొచ్చు? యూజువల్గా హార్డ్ బ్రిజిల్స్ ఏంటంటే ఆర్థో ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి క్లీనింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ అవసరం ఉంటుంది, ఎందుకంటే మెటల్ అప్లయన్సెస్ అలాంటివి టీత్ మీద ఉంటాయి కాబట్టి వాళ్ళలో హార్డ్ బ్రిజిల్స్ అనేవి అడ్వైస్ చేస్తాం, అది కూడా యంగర్ గ్రూప్ ఆఫ్ పాపులేషన్కి. యూజువల్గా అయితే సాఫ్ట్ మీడియం మట్టికే మనకి అడ్వైజబుల్. ఓకే, అంటే ఇప్పుడు ఎవరైతే పళ్ళ సెట్ కూడా పెట్టుకుంటుంటారు, సో అలాంటి వాళ్ళు హార్డ్ యూజ్ చేయాలంటారు? పళ్ళ సెట్ కాదండి, పళ్ళ సెట్ పెట్టుకునే వాళ్ళు కూడా సాఫ్ట్ మీడియమే వాడతారు. నేను అంటుంది క్లిప్స్ వాడే వాళ్ళలో మట్టుకు మనం హార్డ్, అది కూడా చాలా రేర్ కేసెస్లో అడ్వైజ్ చేస్తారు. రేర్ కేసెస్లో అడ్వైజ్ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూత్ బ్రష్లు కూడా ఉంటాయి కదా, సో అంటే ఏ టూత్ బ్రష్ ఎవరు యూజ్ చేయొచ్చు? ఇప్పుడు జనరల్గా టూత్ బ్రషెస్ క్యాటగరైజ్ చేసుకుంటే కనుక మనము ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఆర్ పవర్ టూత్ బ్రష్ అంటారు, అండ్ మాన్యువల్ టూత్ బ్రష్ అంటారు. మనం ఇండియాలో ఎక్కువగా మాత్రం మాన్యువల్ టూత్ బ్రషెస్ అనేవి యూజ్ చేస్తున్నాము. వెస్ట్రన్ కంట్రీస్లో పవర్ టూత్ బ్రషెస్ అంటే ఎలక్ట్రిక్ టూత్ బ్రషెస్ అనేవి యూజ్ చేస్తారు. మన కన్వీనియన్స్ని బట్టి యూజువల్గా పవర్డ్ ఆర్ మాన్యువల్ టూత్ బ్రషెస్ని మనం వాడుకోవచ్చు. అంటే పవర్డ్ ఎలాంటి వాళ్ళు యూజ్ చేయొచ్చు? ఇప్పుడు వెస్టర్న్ అంటే ఎందుకోసం వాళ్ళు పవర్డ్ యూజ్ చేస్తుంటారు? యూజువల్గా పవర్డ్ టూత్ బ్రషెస్ ఏంటంటే వాటికి ఒక కంట్రోల్డ్ స్టిప్యులేటెడ్ స్పీడ్ టైమ్ని సెట్ చేసి ఉంచుతారు. సో ఎంత ఒత్తిడి మనకి పళ్ళు తట్టుకోగలవు, ఎంత ఒత్తిడి పెడితే క్లీనింగ్ ఎఫిషియన్సీ బెటర్గా ఉంటాయి, అవన్నీ ప్రీసెట్ చేసిన రేంజెస్. సో వాళ్ళు ఎక్కువగా వాడేది ఏంటంటే పవర్ టూత్ బ్రషెస్. అంటే అవి మన దగ్గర దొరుకుతాయంటే మన దగ్గర కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి, మనకి కన్వీనియంట్గా. ఇప్పుడు అందులో కూడా మళ్ళీ బ్రషింగ్ మోషన్స్ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. కొన్ని ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్, ఇప్పుడు ఇన్యాక్సెసిబుల్ ఏరియాస్ ఉంటాయి, అంటే చివరి దంతాలు ఉంటాయి, అలాంటి ప్లేసెస్లో రొటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కొన్నిటికి రౌండ్ రొటేషన్, కొన్నిటికి స్వర్లింగ్ మోషన్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దట్ కూడా మనకి వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, అంటే ఇప్పుడు పవర్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా మనం యూజ్ చేయొచ్చా లేదంటే, ఎందుకంటే ఎవరికి కూడా అవగాహన లేదు. ఇప్పుడు మనం యూజ్ చేసేటి అన్నీ మాన్యువల్ అని, ఎస్ మాన్యువల్ యూజ్ చేస్తున్నాం. అయితే పవర్ యూజ్ చేస్తే బాగుంటుందో మాన్యువల్ యూజ్ చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి? బోత్ హ్యావ్ దేర్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండి. ఇప్పుడు యూజువల్గా యంగర్ జనరేషన్ పీపుల్ క్యాన్ గో అండ్ డూ విత్ పవర్ టూత్ బ్రషెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే టైం కూడా మనకి లిమిటెడ్గా ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఈజియర్. వెరాజ్ కొంచెం మిడిల్ ఏజ్ టు పాపులేషన్ ఏంటంటే వాళ్ళకి
మాన్యువల్ టూత్ బ్రషింగ్ అనేది అలవాటు అయిపోతుంది. దే ఆర్ మోర్ కన్వీనియంట్ విత్ దట్. సో వాళ్ళు మాన్యువల్ టూత్ బ్రషెస్ అనేది వాడుకోవచ్చు. దేంట్లో రెండిట్లో కూడా క్లీనింగ్ ఎఫిషియన్సీ అనేది ఆన్ పార్ ఉంటుంది. యా ఓకే. అండ్ ఇప్పుడు బ్రష్ వేసే విధానం కూడా చాలామందికి తెలియదు అనమాట. అంటే ఎలా పడితే అలా వేస్తుంటారు. అంటే ఈవెన్ మాకు కూడా తెలియదు బ్రష్ చేసే విధానం. నార్మల్గా మార్నింగ్ లేసామంటే బ్రష్కి పేసి పెట్టుకున్నాం ఇలా కానీ చేస్తుంటారు. సో యాక్చువల్గా బ్రష్ వేసే విధానం ఏమంటారు? బ్రషింగ్ టెక్నిక్స్ అనేవి చాలా ఉంటాయండి. యూజువల్గా కామన్గా చాలామంది ఏమిటంటే హారిజాంటల్గా చేస్తూ ఉంటారు. అంటే టు అండ్ ఫ్రో హారిజాంటల్ మోషన్లో చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఇలాంటి పద్ధతిలో చేసినప్పుడు చిగుర్లకు ఎక్కువ ఒత్తిడి కలిగించడం అనేది జరుగుతుంది. తర్వాత పైనున్న ఎనామల్ పొర ఏదైతే ఉందో అది కూడా అరుగుదల అనేది ఎక్కువ ఉంటుంది ఇలాంటి మోషన్ యూజువల్గా వాడినప్పుడు. సో కామన్గా మనకి ఎటువంటి డ్యామేజ్ పళ్ళకి కానీ చిగుర్లకి కానీ జరగకుండా యూజ్ చేసే బ్రషింగ్ టెక్నిక్ వచ్చేసి రౌండ్ టెక్నిక్ అండి. అంటే సర్క్యులర్ మోషన్స్ వేయాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు ఎనామల్ అరగకుండా చిగుర్లకు కూడా ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మనం బ్రషింగ్ అనేది చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ అడ్వైజబుల్ బ్రషింగ్ టెక్నిక్. ఓకే. అండ్ ఇంకా ఏంటంటే బ్రషింగ్ చేసేటప్పుడు పేస్ట్ వాడే విధానం. పేస్ట్ సో కొంతమంది చాలా పేస్ట్ చాలా పెట్టుకుంటారు, కొంతమంది చాలా చిన్నగా పెట్టుకుంటారు. సో అసలు ఎంత పేస్ట్ యూజ్ చేయాలి ఒక బ్రష్ చేసేటప్పుడు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఇప్పుడు మనం చూసుకుంటే అడల్ట్కి, ఒక నార్మల్ అడల్ట్కి ఒక రిబన్ అంటారు. అంటే మనం పేస్ట్ని బ్రష్ మీద వేసుకున్నప్పుడు ఒక స్ట్రీక్ సరిపోతుంది యూజువల్లీ. అదే పిల్లల్లో చూసుకుంటే చాలామంది పిల్లలకి ఏంటంటే ఫ్లేవర్ టూత్ పేస్ట్స్ అనేవి దొరుకుతాయి. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఫ్లూరైడ్ కంటెంట్ కిడ్స్ టూత్ పేస్ట్లో వేరుగా ఉంటుంది అండ్ ఫ్లేవర్డ్ టూత్ పేస్ట్లు అనేవి పెడతారు. సో పిల్లలకి ఎక్కువ అంటే వాళ్ళకి టేస్టీగా ఉండటం వల్ల చాలామంది పిల్లలు తినేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కూడా ఏజ్ వైజ్ స్టిపులేటెడ్ అమౌంట్ అనేది ఉంటుంది. యూజువల్గా మనము 2 ఇయర్స్ to 5 ఇయర్స్ పిల్లలకి ఏంటంటే పీనట్ సైజ్డ్ అంటారు, ఒక పల్లి గింజ ఎంత అయితే ఉంటుందో అంత మట్టుకు టూత్ పేస్టే ఇవ్వాలి. అండ్ సూపర్వైజ్డ్ టూత్ బ్రషింగ్ అంటే వాళ్ళకి బ్రష్ మీద వేసి వదిలేకుండా 2 నుంచి 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఏంటంటే పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ దగ్గర ఉండి బ్రష్ చేయించడం అనేది ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే ద టేక్ మోర్ అమౌంట్ అంటే స్వాలో చేయటం, మింగటం అనేది చేస్తూ ఉంటారు. సో అది బ్రష్ చేసేటప్పుడు ఖచ్చితంగా సూపర్వైజ్డ్ బ్రషింగ్ అనేది ఉండాలి. అండ్ 5 సంవత్సరాలు దాటిన తర్వాత 5 నుంచి 10 ఏళ్ళలోపు నార్మల్ రిబన్ సైజ్డ్ అనేది వేయచ్చు మనం పిల్లలకి. Yes, yes. Okay. And అదేవిధంగా టూత్పేస్ట్లో కూడా చాలా రకాలు వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో. అసలు ఎలాంటి టూత్పేస్ట్ని మనం యూజ్ చేయాలంటారు? యూజువల్గా ఎనీ ఐడియా స్పెసిఫైడ్ టూత్పేస్ట్ అంటే మనకు మార్కెట్లో డిఫరెంట్ బ్రాండ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. మనం వెనకాల చూస్తే ఐడియా ఆమోదించిన టూత్పేస్ట్ అని ఒక స్టాంప్ ఉంటుంది. ఎనీ టూత్పేస్ట్ ఈజ్ ఓకే. మనం ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఏంటంటే మనం ఎట్లాంటి టూత్పేస్ట్ వాడితే బాగుంటుంది అని అంటారు. నేను వాళ్ళని నార్మల్గా అడిగినప్పుడు మా ఇంట్లో అందరూ సెన్సోడైన్ వాడుతున్నారు పేరెంట్స్, సో నేను కూడా అదే వాడుతున్నాను అంటారు. సో ఇట్ సెన్సిటివిటీ టూత్పేస్ట్ ఫర్ దట్ మ్యాటర్. ఇంట్లో ఎవరో ఒకళ్ళు వాడుతున్నారని అందరూ అది మాత్రం వాడకూడదు. ఎందుకంటే సెన్సిటివిటీ టూత్పేస్ట్ అనేది మోర్ ఆఫ్ రిపరేటివ్ యాక్షన్ ఉంటుంది. అంటే ఎవరికైతే పళ్ళు అరిగిపోతాయో వాళ్ళల్లో హాయపరచడానికి అంటే ఆ సెన్సిటివిటీని తగ్గించడానికి ఆ టూత్పేస్ట్ అని అడ్వైస్ చేస్తాం. కానీ పిల్లలు కూడా అదే వాడడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే దాంట్లో క్లీనింగ్ ఎఫిషియన్సీ తక్కువ ఉంటుంది. సో నార్మల్ ఐడియా స్పెసిఫైడ్ టూత్పేస్ట్ మట్టుకు వీళ్ళు వాడాల్సి ఉంటుంది. మెడికేటెడ్ టూత్పేస్ట్ అనేది కాజ్ని బట్టి వాళ్ళకి డాక్టర్ అడ్వైస్ చేస్తేనే అవి వాడాల్సి ఉంటుంది. ఓకే. డాక్టర్ అడ్వైస్ చేస్తే, ఏవైనా అడ్వైస్ చేస్తే అవి వాడొచ్చు. ఓకే. సో లేకపోతే నార్మల్గా గుర్తింపు పొందినటువంటి పేస్ట్ ఏదైనా వాడవచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది కామన్గా విలేజెస్లో ఎక్కువగా జరుగుతుంటుందండి. ఏంటంటే నార్మల్గా సిటీస్లో అంటే పేస్ట్ యూజ్ చేస్తారు, విలేజెస్లో అయితే ఇటుక పొడి, బొగ్గు, ఉప్పుతో కూడా వేస్తుంటారు. సో దీనివల్ల ఏమన్నా అడ్వాంటేజ్ ఉన్నాయా లేదంటే డిసడ్వాంటేజ్ ఏమైనా ఉన్నాయా?
ఇవన్నీ ఒక విలేజెస్లో ఏంటంటే టూత్పేస్ట్ల కంటే కూడా ఈ క్రూడ్ మెథడ్స్ అనేవి ఫాలో అవుతారు. కానీ దీనివల్ల ఏంటంటే మనకి పళ్ళకి జరిగే బెనిఫిట్స్ కంటే కూడా నష్టం అనేది ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం తీసుకునే ఇటుక పొడి కానీ మట్టి కానీ లేకపోతే ఉప్పు కానీ దాంట్లో పార్టికల్ సైజ్ అంటే ఎక్కువగా ఉంటుంది, అబ్రేజివ్ పార్టికల్స్ అనేవి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి ఎనామల్ అనేది తొందరగా అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. టూత్ పౌడర్ వరకు ఓకే, బట్ నాట్ ఎనీ బ్రిక్ పౌడర్ కానీ లేకపోతే ఇలాంటివి కానీ వాడకపోవడమే బెటర్. మనకు యాక్సెసిబుల్గా ఉంటే టూత్ పౌడర్ వాడచ్చు, లేదు అంటే టూత్పేస్ట్ వాడచ్చు. కానీ ఇటుక పొడి, బొగ్గు ఇలాంటివి వాడకపోవడమే మంచిది. ఓకే, అంటే సాఫ్ట్గా ఉండే టూత్ పౌడర్ అయితే ఏం ప్రాబ్లం ఉండదు, బట్ కాకపోతే ఎక్కువ లార్జ్ పార్టికల్స్ బొగ్గు ఉప్పు లాంటివి వాడితే కనుక ప్రాబ్లం అవుతుంది. టూత్ పౌడర్ కూడా ఏంటంటే మనకి ఐడియా స్పెసిఫైడే దొరుకుతాయి, కోల్గేట్ కానీ ఇలాంటివి టూత్ పౌడర్స్ అని దొరుకుతాయి. ఒకవేళ వాళ్ళకి ఈ ఇలాంటివి వాడి అలవాటు అయిపోయిన వాళ్ళు ఏంటంటే టూత్ పౌడర్స్ వాడచ్చు, మెడికేటెడ్ టూత్ పౌడర్స్ కానీ ఇటుక బొగ్గు ఇలాంటివి మాత్రం వాడకూడదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రెబేకా గారు. ఎస్, చూసారు కదా ఎవరైతే విలేజెస్లో ఉన్నవాళ్ళు ఈ ఇటుక పొడి ఉప్పు ఇలాంటి పార్టికల్స్తో బ్రషింగ్ చేస్తుంటారు, సో దయచేసి అలా వేయకండి. ఏదైతే సాఫ్ట్ పౌడర్ కానీ లేదంటే టూత్పేస్ట్ కానీ మాత్రమే యూజ్ చేయండి. సో ఇందాక డాక్టర్ గారు కూడా చెప్పారు అలా చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి. సో డెఫినెట్గా ఇలాంటి మెథడ్నే యూజ్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, నేను డాక్టర్ రెబేకా, డైరెక్టర్ ఆఫ్ ఆర్క్ డెంటల్ హాస్పిటల్. నేను పీడియాట్రిక్ డెంటిస్ట్ని. ఆర్క్ డెంటల్ హాస్పిటల్స్ అనేవి కర్మన్ఘట్లో ఉందండి, మెయిన్ రోడ్ మీదనే, విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పైన. అండ్ దిస్ క్లినిక్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఆల్ ది అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ ఎక్విప్మెంట్స్. ఇక్కడ లేజర్ సర్జరీస్, ఇంప్లాంట్ సర్జరీస్, బ్రేసెస్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ డెంటల్ క్లినిక్. మా ఎపిసోడ్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా, మీకు హెల్ప్ఫుల్గా ఉన్నాయని మేము అనుకుంటున్నాము. మీ ఓరల్ హెల్త్ ఎక్స్పర్ట్గా ఐఎమ్ రెడీ టు ఆన్సర్ ఆల్ యువర్ క్వెరీస్. మీ ఓరల్ హెల్త్ కన్సర్న్గా ఏ డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని టైప్ చేయండి. మేము వాటిని రీడ్ చేసి ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్లో వాటిని అడ్రస్ చేసి మీకు కావాల్సిన ఆన్సర్స్ని మేము ఇస్తాం. థ్యాంక్ యూ.